ఫ్రెండ్స్ ఇలాంటి ఎత్తైన ప్రదేశాలకు వచ్చినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అయితే కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి మన బండి పికప్ అయితే తగ్గుతుంది కాకపోతే బిఎస్6 బండి ఏంటంటే అక్కడ దొరికినటువంటి ఆక్సిజన్ బట్టి బండి ఒక ఆర్పిఎం అయితే అడ్జస్ట్ చేస్తుంది దాని పికప్ ని అయితే అడ్జస్ట్ చేస్తుంది వావ్ మేఘాల్లో ఉన్నాము ఎంత అద్భుతమైన ప్రదేశాన్ని లైఫ్ లో ఒక్కసారైనా చూడాలి నిజంగా మనం మేఘాల్లో ఉన్నాం మేఘాల్లో వా ఫ్రెండ్స్ అరకు చాలా మంది వెళ్తుంటారు కదా కానీ ఈ స్పాట్ కనుక మీరు వచ్చారంటే మాత్రం లైఫ్ లో మర్చిపోలేరు గ్రూప్ గా కనుక వచ్చారంటే మాత్రం టెంట్ వేసుకొని ఖచ్చితంగా ఉంటారు ఇది పక్క దేవుడు మన కోసం ఎంత అందమైనటువంటి ప్రకృతిని సృష్టించాడు ఆ ప్రకృతిని మనం వెళ్ళడానికి మనిషి రోడ్ వేసాడు చూడండి ఎంత అందమైనటువంటి రోడ్ ఎంత ఎత్తైనటువంటి ప్రదేశానికి ఎంత చక్కగా రోడ్ వేసాడు చూశారు కదా అసలు మేఘాలు మన పక్కన మేఘాలు ఉన్నాయండి చూశారు ఆ రోడ్ ఇంకా పైకి కొండ పైకి థండర్ రాక్ ఎక్స్ట్రాడినరీ లొకేషన్ లో ఉన్నాను అన్నమాట ఆల్మోస్ట్ ఆల్ చాలా హైట్ లో అయితే ఉన్నాను ఇక్కడ చూశారు కదా నేనైతే మేఘాల్లో ఉన్నాను ఇప్పుడే సూర్యుడు అయితే మనకి కనిపిస్తున్నాడు చూశారు కదా ఒక్క 5 నిమిషాలు ఆగితే ఏదో ఒక మేఘం వచ్చి మన మీద ఉంటది సో అప్పుడు సూర్యుడు మనకు కనిపించడు ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది సందీప్ గారు నిజంగా చాలా థ్యాంక్స్ అండి నా ఫ్రేమ్ లోకి మీరు రండి అరే అందులో ఉందండి ఇంకా ఎలాంటి జర్నీస్ మనం చాలా చేయాలి నిజంగా మీతో ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అనిపించింది నాకు ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటి డెస్టినేషన్ కి రావడం నిజంగా మీరు బాగా ప్లాన్ చేశారండి సో మీరు మొన్నటి దాకా చేసిన మోటో వ్లాగ్స్ ఎలా అనిపించింది ఈ రోజు మోటో వ్లాగ్ ఎలా అనిపించింది ఈ రోజు నిజంగా అంటే నిజంగా మోటో వ్లాగ్ అంటే సో హ్యాపీ హ్యాపీ అండి ఐ వెరీ హ్యాపీ విత్ ఇట్ అండి సో ఈ రోజు మీకు అన్న ప్రశ్న చేశాను ఏట్ కైండ్ ఆఫ్ ఫుడ్ తిన్నారు మరి అది కూడా చెప్పండి యాక్చువల్ గా పిల్లలకి అన్నప్రాసన చేసిన రోజే బిర్యానీ తినిపిస్తే అక్కడ వర్కౌట్ కాదు కానీ ఇక్కడ అయితే మాత్రం వర్కౌట్ అయిందండి నిజంగా ఎందుకంటే మోటో వ్లాగ్ అనేటటువంటిది స్టార్ట్ చేసిన రోజే అంటే ఇంతకు ముందు అయితే చేసాం అని పక్కన పెట్టండి బండి వేసుకుని రోజుకి 1000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్లు కొట్టడం అదే మోటో వ్లాగ్ అనుకున్నాను కానీ మోటో పక్కన వ్లాగ్ అనేది ఒకటి ఉంది ఆ వ్లాగ్ ను మాత్రం చేయలేకపోయానండి ఇదండి నిజంగా ఇక్కడ అంటే ఈ కెమెరాల్లోనే ఈ ఫోన్లోనే వాటిల్లోనే నీటిలోనే అంటే అదంతా కనిపించిపోదు కానీ ఎక్స్ట్రాడినరీ అండి నిజంగా ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం అనడానికి ఇది బెస్ట్ 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 అన్నమాట ఎవర్గ్రీన్ ఫ్రెండ్స్ ఒరిస్సా రాష్ట్రంలోని దిమోలి అనేటటువంటి ప్లేస్ లో అయితే మనం ఉన్నాము సో ఇది కొరాపూట్ డిస్ట్రిక్ట్ లో అయితే ఉంది మా ఊరు నుంచి అయితే ఒక 300 కిలోమీటర్లు అరౌండ్ అయితే ఉంటుంది కానీ ఒరిస్సా రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశంలో నేను ఉన్నాను సో అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశంలో మేఘాలు కూడా ఉంటాయి మనందరూ కూడా తెలుసు కదా సో చూశారు కదా నా పక్కన అంతా కూడా మేఘాలు ఉన్నాయి నా చేతులు చుట్టూ కూడా మేఘాలు అయితే ఉన్నాయి సో ఇంత మంచి అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని నాకు చూపించినటువంటి తెలుగు ట్రావెల్ వ్లాగర్ సందీప్ గారికి అయితే మరొకసారి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను బ్యూటిఫుల్ టైం ల్యాప్స్లో అయితే ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నీలో ఆర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ